మన సభ్యులందరూ కూడా గత 5 సంవత్సరాల్లో అనుభవించిన పీడకలను మర్చిపోకుండా ఎంతసేపు వాళ్లే తలుస్తున్నారు. దయచేసి అది మర్చిపోయి వర్తమానము భవిష్యత్తులో మనం ఈ రాష్ట్రానికి ఏం చేయగలమని మాట్లాడాల్సిందిగా నా విజ్ఞప్తి. అయితే చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని చూసి ఈరోజు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు ప్రజలు. 2019లో పొరపాటున ఒక్కసారి అడిగితే కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకొని ప్రజలు అలా ఓటేయడం జరిగింది. మనకు కూడా ఇప్పుడు సుమారుగా మనకి ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం 60 నెలలు అయితే ఇంచుమించుగా 6 నెలలు 10% అయ్యేపోయింది. కాబట్టి మనం వర్తమానంలో ఏం చేయగలం, భవిష్యత్తు తరాల గురించి ఏ విధంగా కరెక్ట్ చేయాలి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఇట్లా మార్పులు జరగడం అనేది సహజం, కానీ ఇంత పెద్ద పెనుతుపానలాగా వచ్చి ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా తయారయ్యే విధంగా ఒక ప్రజాస్వామ్యంలో ఇలా జరుగుద్ది అనేది కూడా ఇది ఒక కేస్ స్టడీ అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా జనరల్ ఇష్యూస్ చూసుకుంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. లోకడ మొన్న 5 సంవత్సరాల్లో చేసిన నేరాలు ఘోరాలకి చట్టం డెఫినెట్గా పనిచేసుకోవాలి. దాన్ని కూడా మనం ఒక పక్కన పెట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆర్థిక మంత్రి గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి సలహా ప్రకారం మానవ సాధ్యమయ్యేంత వరకు ఎలా అంకెల్ని పొందుపరచాలో పొందుపరిచి కష్టపడి బడ్జెట్ అయితే ప్రజెంట్ చేశారు. ఇది ఒక ముళ్ళ కిరీటం పెట్టుకొని చేసిన బడ్జెట్ లానే కనపడతా ఉంది. ఏదైనా కూడా ప్రజా శ్రేయస్సు కోసం కష్టపడి చేశారు. ఇప్పుడు మనం జనరల్ ఇష్యూస్కి వెళితే ముఖ్యంగా మళ్ళీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావడానికి అది ఒక పెద్ద యజ్ఞం. దాన్ని తీసుకురావడానికి నా ఉద్దేశం ప్రకారం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సంపద సృష్టించాలి, జీవన ప్రమాణాలు పెంచాలి అని. ఆ జీవన ప్రమాణాలు పెంచాలి అంటే ముందు సంపద సృష్టించాలి. రోజు అప్పు తీసుకొచ్చి చేసే విధంగా మన ఫైనాన్స్ అంతా కుంటిపడిపోయింది. కాబట్టి మొట్టమొదటిసారిగా డెఫినెట్గా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావడానికి పనిచేస్తారని ఫైనాన్స్ కమిషన్ వారు మనకి అలాట్ చేసింది. 14, 15, 16 ఫైనాన్స్ కమిషన్లు భారత రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ మ్యాండేటరీ. దాని ప్రకారం కూడా దాన్ని కూడా తొంగలో తొక్కి దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే 60%, 70% చేసినా 30% ఇవ్వకుండా అనేక ప్రాజెక్టులు నిలబడిపోయి ఉన్నాయి. ఈరోజు ఒకసారి మ్యాపింగ్ చేసుకొని అలాంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా త్వరగా కనుక్కొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వారి వారి నియోజకవర్గ అభివృద్ధి గురించి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఒక బ్లూ ప్రింట్ తెచ్చుకొని ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని దాని మీద ఫోకస్ చేసుకుంటే మరీ మంచిది. దీంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని గత 10 సంవత్సరాల్లో అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచంలో కల్లా భారత ఆర్థిక వ్యవస్థ పరిధి పెరిగిపోయింది. దాంతో మనకి డబ్బు కొదవ అనేది లేదు సరైన పర్పస్కి. కాబట్టి సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసి డెఫినెట్గా ఎమ్మెల్యేలందరూ కూడా విద్యార్థికులు బాగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే స్పెషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనేకం ప్రవేశపెట్టారు. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా వాటి ఇంకా చూసిన పాపం పోలేదు కాబట్టి ఇప్పుడు మనకి మంచి అవకాశం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి అందరం కూడా దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం. అది కాక మనకు ముఖ్యంగా ఫోకస్ చేయవలసిన అమరావతి గత 5 సంవత్సరాల్లో భగవంతుడి ఆశీస్సులతో అమరావతిని ఇక్కడ కాపాడటానికి నేను 5 సంవత్సరాలు కూడా అహర్నిశలో అమరావతి రైతులతో కలిసి పోరాడి దాన్ని ఆపటానికి ఎంతో కొంత నేను దోహదపడ్డానని చెప్పడానికి నాకు ఏమాత్రం సందేహం లేదు. అందరూ కూడా చేశారు. అమరావతిని అది ఒక రాజధాని మాత్రమే కాదు, ఒక సెక్రటరేటో, ఒక అసెంబ్లీయో, ఒక హైకోర్టో అనేది కాదు. గత ప్రభుత్వంలో ఒకవేళ ఆయన చెప్పినట్లు కనీసం అసెంబ్లీని కూడా అసెంబ్లీ పెడతానని అంటే కనీసం అసెంబ్లీనైనా ఆయన చెప్పిన ప్రకారం పూర్తి చేస్తుంటే ఈ రోజున ఇంకా తేలిగ్గా ఉండేది, మంచి అసెంబ్లీ బిల్డింగ్లో ఉండగలిగి ఉండేవాళ్ళం. అమరావతి అనేది ఒక గ్రోత్ ఇంజను. ఆ గ్రోత్ ఇంజన్ మీద ఫోకస్ చేస్తే మన రాష్ట్రంలో ఉన్న 25 జిల్లాలకు కూడా ఉపయోగపడుతుంది అది. ఎందుకంటే ఇప్పటికి కూడా మన యువతి యువకులు అనేక మంది హైదరాబాద్లో అమీర్పేట లేకపోతే బెంగళూరు జయనగరు మెడ్రాసు టీ నగరో వెళ్ళి
ఉద్యోగాల గురించి వేలాడుతూ ఉన్నారు. దాని నుంచి బయటపడాలి అని అంటే అది చాలా అవసరం. దాంతోపాటు ఈ మధ్య కనుక్కున్న వాటిలో విశాఖపట్నం ప్యాలెస్, ఋషికొండలో కట్టిన ప్యాలెస్ కూడా ఇక దాని గురించి చర్చలు ఆపే, దాన్ని ఏదైనా కానీ ప్రొడక్టివిటీ బేసిస్లో కానీ పెట్టుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇవ్వదలుచుకున్నాను. మనకి ముఖ్యంగా కోస్ట్ లైన్ 925 కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉంది కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేస్తే అనేక ఆర్థిక డెవలప్మెంట్ జరుగుతాయి. సో నిన్న మొన్న మనం చూస్తే అమెరికా దేశంలో కూడా వాళ్ళు ఎన్నుకున్న ప్రెసిడెంట్ గారు అప్పుడే అన్ని ప్రభుత్వాల్లో కూడా అసమర్థత ఎక్కువవుతూ ఉందని చెప్పి, అమెరికా నుంచి అండమాన్ వరకు జరిగేది అదే అని చెప్పి గుర్తించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి ప్రభుత్వంలో అసమర్థం తగ్గించి ముఖ్యంగా విద్య, వైద్యం, ఉద్యోగం, మౌలిక సదుపాయాల్లో ప్రభుత్వాల్లో ఖర్చు పెట్టే ప్రతి 100 రూపాయల్లో కూడా 50 రూపాయలు అసమర్థతకే పోతూ ఉంది, వేస్ట్ అవుతూ ఉందని చెప్పి గుర్తించి అమెరికా దేశం కూడా వాళ్ళు స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్ పెట్టి నిన్నే అనౌన్స్ చేశారు. హౌస్లో పేర్లు చదవకూడదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఎఫిషియన్సీ ఆఫ్ ది మెయిన్ కీ ఏరియా నౌ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, ఆఫీసర్స్ కూడా ఈ రోజున వాళ్ళకి అకౌంటబిలిటీ లేకుండా, అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అంతసేపు మాట్లాడితే వాళ్ళకి చేసి రోలు, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, అథారిటీ, డెలివరబుల్స్ అండ్ టైం లైన్స్ చేయాలనేది వ్యవస్థ మనం పెంచాలి. కాబట్టి సిఆర్డిఏ మనం పెంచుకుంటా వెళ్ళటం వలన ఆల్రెడీ అనేక పంచాయతీల్లో చిన్న బిల్డింగ్ కట్టుకోవాలన్నా వాళ్ళు ఫీజు చాలా ఎక్కువ కట్టాల్సి వస్తూ ఉందని చెప్పి, నేను విజయవాడ వెస్ట్ అర్బన్ నియోజకవర్గం, నాకు ఈ సమస్య లేదు కానీ అనేక సమస్యలు చాలామంది చెప్తా ఉన్నారు. ఆ విషయం కూడా సిఆర్డీని పెంచుకుంటా వెళ్తే కూడా పంచాయతీల్లో పంచాయతీ బిల్డింగ్లు కట్టుకోవడానికి వాళ్ళు ఫీజులు తగ్గించడం ఏదో మంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. దాని విషయం అది చేయాలి. మనకి దాంతోపాటు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వరల్డ్లో బిగ్గెస్ట్ ఓఆర్ఆర్ హైదరాబాద్లో కడతం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 189 కిలోమీటర్ల ఓఆర్ఆర్ కూడా ఏర్పడుతుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ పెరగటం అనేది అందులో డౌట్ లేదు. ప్రజలు కొంచెం ఓపిక పట్టి నాయకులందరూ కూడా దాంట్లో కష్టపడి పనిచేస్తే మన ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సత్యశ్యామలంగా బాగా ఉంటుందని చెప్పి అధ్యక్షులు వారు ఇచ్చిన సూచన మేరకు క్లుప్తంగా నా స్పీచ్ కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.